ఒంగోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలంటే ఒక రోజంతా పడుతుంది. డీజే గారు కష్టపడి ఒంగోలుని అభివృద్ధి చేస్తే మీరేం చేశారు? పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వం తీసుకొచ్చారు. 2019లో భారీ మెజార్టీతో బాలినేని వాసు గారిని మీరు గెలిపించారు. నియోజకవర్గం ఏమైనా అభివృద్ధి చెందిందా? మన జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఈ సభాముఖంగా వాసు గారిని నేను అడగాలనుకుంటున్నా, అసలు మీ మంత్రి పదవి ఎందుకు జగన్ పీకాడు అని. నియోజకవర్గ అభివృద్ధి గురించి అడిగినప్పుడు పీకారా? లేదంటే మీరు చేసిన కుంభకోణాలు హవాలాల వల్ల పీకారా అని ప్రజలందరికీ మీరు చెప్పాలా. ఒంగోలు నియోజకవర్గం 4 ఏళ్ల క్రితం ఎక్కడుందో అక్కడనే ఉండిపోయింది. జగన్ పాలనలో ఒంగోలుకి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఒంగోలుకి జగన్ అనేక హామీలు ఇచ్చాడు. తిట్కో ఇల్లు ఉచితంగా ఇస్తానని చెప్పాడు. ఇచ్చాడా? 25,000 మందికి ఇల్లు పట్టాలు ఇస్తానన్నాడు. ఇచ్చాడా? మూడో హామీ 339 కోట్ల రూపాయలతో ఒంగోలు ప్రజల దాహం తీర్చుతా అన్నాడు. దాహం తీర్చాడా అని అడుగుతున్నా. ఒంగోలుకి చెందిన వాళ్ళ పార్టీ నాయకుడు ప్రసాద్ గారిని వైశ్యా కార్పొరేషన్ చైర్పర్సన్ గా నియమించి 1,000 కోట్ల రూపాయలు ఆ కార్పొరేషన్ నిధులిస్తా అన్నాడు. 1 రూపాయనా వైశ్యా కార్పొరేషన్ ఇచ్చాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. ఇంకా అగ్రిగోల్డ్ బాధితులకి డబ్బులు వెనక్కి ఇస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు. ఆ డబ్బులు ఇచ్చాడా అని ప్రజలు అడుగుతున్నా. లేదు, మాట తప్పుతాం, మడమ తిప్పుతాం. జగన్ డిఎన్ఏలోనే ఉంది. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాం. ఖాయం. ఒంగోలు ప్రజలు అడుగుతున్నా, కోరుతున్నా, భారీ మెజార్టీతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండాని మీరు ఎగరేయండి. తాగునీటి సమస్యని శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. నది నుంచి నీళ్లు తీసుకొచ్చి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో పెట్టి ఆ నీటిని శుద్ధి చేసి ఉచితంగా నీటి కుళాయి ద్వారా తాగునీరు అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఎల్లుండి 2,200 కిలోమీటర్ల మైల్ రైలు నేను పూర్తి చేయబోతున్నా. అక్కడ శిలాఫలకం ఏర్పాటు చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లో ఒంగోలుకి భూగర్భ డ్రైనేజ్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ గెలిచిన 100 రోజుల్లో తిట్కో ఇల్లు పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకేకంగా పోతురాజు కాలువ మోడర్నైజేషన్ పనులు కూడా పూర్తి చేస్తాం. తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని కాపాడిన ప్రకాశం జిల్లాకి మీ లోకేష్ ఒక హామీ ఇస్తున్నారు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి ప్రకాశం జిల్లాని ఫార్మా హబ్ గా చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నాను. నిరుద్యోగ యువతి యువకులకి పెద్ద ఎత్తున స్థానికంగానే ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా ప్రకాశం జిల్లా ప్రజలందరినీ నేను తెలుపుకుంటూ, గత 4 సంవత్సరాలు 3 నెలలుగా
ఎత్తిన పసుపు జెండా దించకుండా మడమ తిప్పకుండా ఆ పసుపు జెండాకి కాపలా కాస్తున్న కాసిన కార్యకర్తలందరికీ నేను ఒక హామీ ఇస్తున్నా ఈ పసుపు సైన్యాన్ని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటా ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి దొంగ కేసులు పెట్టారో వాళ్ళందరిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా సర్వీస్ నుంచి డిస్మిస్ చేపిస్తా జైలు కూడా పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు చాలా మంది కార్యకర్తలు నన్ను అడిగారు మా నియోజకవర్గంలో ఉన్న కొంతమంది అధికారులు పక్క నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఉన్న టీడీపీ నాయకుల్ని సంజాయించి పోస్టింగ్లు ఇప్పించుకుంటారని ఎవరు అధైర్యపడద్దండి ఎర్ర బుక్ ఉంది నా దగ్గర ఎర్ర బుక్ ఉంది అదో వచ్చిందా ఇదిగోండి అందరు పేర్లు రాసుకున్నా నేను ఎవరిని వదిలిపెట్టాను వైకాపా నాయకులు చెప్తున్నా అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారు మా దేవుడు చంద్రబాబు నాయుడు గారు రాముడు కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు కార్యకర్తలు నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా 2019 నుంచి 2024 వరకు ఎవరిపైన ఎక్కువ కేసులుంటే వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ నేను ఇప్పిస్తా రెడీయా ఛాలెంజ్ యాక్సెప్టెడ్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నారా రికార్డులు చాలా ఉన్నాయి స్వామి జేసి ప్రభాకర్ రెడ్డి గారి పైన దాదాపు 25 కేసులు 65 క్షమించాలి జేసి ప్రభాకర్ రెడ్డి గారి పైన 65 కేసులు తాడిపత్రుల్లో ఒక్కొక్క కౌన్సిలర్ పైన 25 కేసులు ఇదిగోండి బీసీ జనార్దన్ రెడ్డి గారు జైలుకు కూడా వెళ్ళొచ్చారు చూడండి ఎట్లా ఇబ్బంది పెట్టారు మీ లోకేష్ పైన 20 కేసులున్నాయి 307 అటెంప్ట్ మర్డర్ కూడా ఉంది నా పైన ఎస్సీ ఎస్టీ కేసు ఉంది నా పైన పాదయాత్ర చేస్తుంటే చాలా మంది తల్లిలు ఒకటే అన్నారు జాగ్రత్తగా ఉండు భయపడద్దని ఆ తల్లికి ఒకటే చెప్పా మా ముద్దల మావయ్య డైలాగ్ చెప్పా ఏంటది భయమ్మ బయటన లేదు జగన్ అంకల్ ఎన్ని కేసులు పెడతావో పెట్టుకోపు తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదు నీది జైల్ లైఫ్ అవుతే నాది కాలేజ్ లైఫ్ జైలు అంటే మాకు ఇక్కడ ఎవరికి భయం లేదు ప్రజల తరపున పోరాడి జైలుకి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాడు మీ లోకేష్ శ్రీకాళహస్తిలోనే డిఎస్పీకి చెప్పా ఎన్ని కేసులు పెడతావు పెట్టుకోపో స్వామి ఊకే నా స్టూల్ లాక్కోదని ఎన్ని ఖాళీ పేపర్లు తీసుకొస్తావు తీసుకురా సంతకం పెడతానని చెప్తాం జరిగింది అందుకే పసుపు సైన్యానికి పిలిపిస్తున్నా ఈ పరీక్ష ఇంక ఎన్ని ఎక్కువ రోజులు ఉండదు 9 నెలలే ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఎగరబోయేది ఆ పసుపు జెండానే వైకాపా నాయకులు ఒంగోలులో ఉన్నా ఒరిస్సాకి పారిపోయినా వాళ్ళని పట్టుకొచ్చి లోపలేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు